హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. అది మీకు బాగా శ్రమ తగ్గించే రెసిపీ. అదేంటో తెలుసా? జనరల్గా పిల్లలకి మనం బాదం నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తాం, కానీ వాళ్ళు చాలా మారం చేస్తారు బాదం తినడానికి. బట్ బాదం తినిపించడం చాలా ఇంపార్టెంట్. అందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటాయి. పిల్లలు చదువుకున్నదంతా మైండ్లో ఎక్కడానికి, చాలా మెమరీ పవర్ ఇవ్వడానికి బాదం బాగా పనిచేస్తుంది. కానీ వాళ్ళు ఇష్టంగా తినట్లేదు కదా, ఏం టెన్షన్ పడకండి. బాదాంని పూరీలో పెట్టి ఇచ్చామనుకోండి, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు బాదం తినేస్తారు. మరి అదెలా చూపించాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మిస్ స్వప్న. ఈరోజు బామ్మగారబ్బం సెగ్మెంట్లో మనం చేస్తున్నాం బాదాం పూరి. మరి బాదాం పూరి చేసుకోవడానికి మనకు కావాల్సింది ఫస్ట్ బాదాం, నానపెట్టిన బాదాం, జస్ట్ ప్లెయిన్ బాదాంని, అలాగే చక్కెర. ఎంత బాదాం తీసుకుంటున్నామో అంత చక్కెర, అలాగే ఇందులో కాస్తంత ఇలాచి పొడి. బాదాం, చక్కెర, ఇలాచి పొడి, దీన్ని మీరు మిక్సీలో చేసుకొని ఒకసారి చేసుకుంటే మీరు 1 మంత్ అయినా సరే అలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి బాదాం పూరి చేసి పెట్టచ్చు. చాలా సింపుల్ అండి, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు ఏమాత్రం మారం చేయకుండా బాదాం పూరిని చక్కగా తింటారు. ఏదైనా సలాడ్లో పెట్టించినా సరే, లేదా కొంచెం చాక్లెట్ అప్లై చేసినా కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని నేను పౌడర్ చేసుకొని వచ్చేస్తాను. ఒక్క నిమిషం, బాదాం పౌడర్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసేసుకున్నాం. బాదాంని అస్సలు వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ కదా. బాదాం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిండి తడుపుకోవాలి. ఒక బౌల్ మైదా పిండి, అలాగే సుజీరవ్వ. పూరి ఎప్పుడు చేసినా కూడా కొంచెం సుజీరవ్వ వేస్తే చక్కగా పొంగుతుంది, పొంగింది చాలాసేపటి వరకు ఉంటుంది. అలాగే కొంచెం బియ్యం పిండి, కొంచెం చిటికెడు ఉప్పు. మనం చేస్తుంది స్వీట్ పూరి, బట్ చిటికెడు ఉప్పు వేద్దాం. ఏదైనా సరే స్వీట్ చేసినప్పుడు లైట్గా చిటికెడు ఉప్పు వేస్తే కనుక మంచి రుచి వస్తుంది. వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఫస్ట్ 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని చక్కగా క్రంబుల్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ పిండిలో నెయ్యినంతా ఫస్ట్ కలుపుకోవాలి. పిండిలో నెయ్యి వేసాం కదా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం పాలు వేసి పూరి పిండి ఎలా తడుపుకుంటాం అలాగా తడుపుకోవాలి. పాలతోనే ఈ పిండిని తడుపుకోవాలి, ఇందులో నీళ్ళు అసలు వేయట్లేదు మనం. చిక్కటి పాలు అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా పూరి పిండి తడుపుకున్నట్టుగానే తడుపుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత దీన్ని చాలా సాఫ్ట్ చేసుకోవాలి, నీట్ చేసుకోవాలి పిండిని బాగా. పిండిని ఇలా చాలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. పిండిని నీట్ చేసుకున్న తర్వాత, జనరల్గా పూరీలు చేసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తుంది, అలా కాకుండా అన్నీ ఒకే సైజులో ఉండాలంటే మనం పిండిని కట్ చేసుకున్నామనుకోండి, అన్నీ ఒకే సైజులో వస్తాయి. రౌండ్ రౌండ్ ముద్దలుగా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ముద్దలు చేసుకోవాలి. ముద్దలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండి ముద్దల్ని ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పొడి పిండి, కింద కొంచెం పొడి పిండి వేసుకొని ఫస్ట్ చిన్న చపాతీ లాగా చేసుకుందాం.
చిన్న పూరీలాగా చేసుకోవాలి. మొత్తం సన్నగా కాకుండా కొంచెం చిన్న పూరీలాగా చేసుకోవాలి. అలాగే స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టామనుకోండి, ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇలా ఎన్ని పూరీలు అయితే చేసుకుంటున్నామో అన్నీ ఒకేసారి ఫస్ట్ మనం చిన్న చిన్నగా ఒత్తుకొని పెట్టుకున్న తర్వాత బాదం పొడితో మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా నాలుగు చేసుకున్నాం కదా, ఇక్కడ మనం చిన్న చపాతీలాగా చేసుకున్నాం కదా, ఇందులో బాదం పొడి 2 చిన్న స్పూన్స్, ఇలా రౌండ్గా ఒత్తుకొని క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఇలా. బాదం పొడిని డ్రైగానే ఉంచాలి, మనం వెట్గా చేయకూడదు. నెయ్యి బాగా వేసుకొని పిండి తడుపుకున్నాం కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా మంచి పొరలు పొరలుగా వస్తుంది. తింటూ ఉంటే చాలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంటారు కదా, అలా అవుతాయన్నమాట. ఎన్ని పూరీలు అయితే చేసుకుంటున్నామో అవి ముందుగా ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకుంటే చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం పొడిపిండి కింద వేసుకొని, మరి ఎక్కువ పొడిపిండి అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పాడైపోతుంది. సో కొంచెం పొడిపిండి సరిపోతుంది, మరి ఎక్కువగా మనం ప్రెస్ చేయట్లేదు. లైట్గా ఇలా మనకు బాదం పొడి కనిపించేంత వరకే మనం చేసుకుంటున్నాం. లావుగానే ఉంటుంది బాదం పూరి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవుతుంది అనుకుంటే కొంచెం కింద ఆయిల్తో అయినా కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే చపాతీ కర్ర అవసరం లేకుండానే దీన్ని మనం జస్ట్ చేతితో ఇలా ప్రెస్ చేసినా కూడా ఓకే. ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి స్టఫింగ్ చేసుకుందాం మనం, కానీ ఇందులో కొంచెం బాదం పొడి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మరి తక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉండదు. సో కొంచెం ఎక్కువ పొడి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా లైట్గా చేతితో ప్రెస్ చేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ప్రెస్ చేసుకున్న వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ వేడిగా ఉన్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోకూడదు, కొంచెం నార్మల్గా ఉండాలి. జనరల్గా పూరీలు చేసేటప్పుడు మనం చాలా వేడిగా ఉన్న నూనెలో వేస్తాం కదా, కానీ ఈ బాదం పూరికి మటుకి నార్మల్ వేడిగా ఉంటే సరిపోతుంది. ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న బాదం పూరిని ఫ్రై చేద్దాం. మనం ఇందులో రవ్వ నెయ్యి వేసాం కాబట్టి పూరీలు చక్కగా పొంగుతాయి. చూడండి ఎంత చక్కగా పొంగి లేయర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. దీన్ని కూడా రివర్స్లో వేసేసుకుందాం. కొంచెం మెల్లిగా కుక్ చేస్తేనే బాగుంటాయి, లేదంటే పైన మాడిపోయి లోపల కచ్చా కచ్చాగా ఉంటాయి. చూడడానికి కచోరీలాగా ఉంటాయి ఈ బాదం పూరీలు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తీసేయచ్చు. మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. బాదం పూరీలు చాలా చక్కగా పొంగాయి చూడండి, రౌండ్గా. చూడడానికి కచోరీలాగా ఉన్నాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఇందులోకి ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. లోపల బాదం పప్పు, ఇలాచి పౌడర్, ఇంకా చక్కెరతో పొడి చేసుకొని పెట్టాం కదా,
చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీటిని మనం బుట్టలో వేసుకుందాం. చాలా బాగున్నాయి కదా. బామ్మగారబ్బం సెగ్మెంట్ అండి. పాత స్టైల్ రెసిపీ ఎప్పుడు చాలా బాగుంటుంది. బామ్మలు, నాన్నమ్మలు, తాతమ్మలు చెప్పే రెసిపీస్ అయినా సరే, వాళ్ళు చెప్పే మాటలైనా సరే ఎప్పటికీ బాగుంటాయి. చాలా చాలా కమ్మగా ఉంటాయి. చూసారు కదా బాదం పూరి రెసిపీ. మరొక్కసారి చిన్న రీక్యాప్ చూసేయండి. బాదం పూరి తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో బాదం పప్పు, చక్కెర, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి, కొంచెం సుజీ రవ్వ, బియ్యం పిండి వేసి అన్ని మిక్స్ చేసుకొని అందులో నెయ్యి వేసి బాగా కలుపుకొని పాలు వేసి పూరి పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు తడిపి ఉంచిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో బాదం పౌడర్ ని పెట్టి మళ్ళీ రౌండ్ గా చుట్టుకొని చిన్న చిన్నగా పూరీలాగా ఒత్తుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. బామ్మగారబ్బం సెగ్మెంట్ లో నూరు నుంచే బాదం పూరి రెడీ అయిపోయింది. నా వంతుగా నేను చేసి చూపించాను. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి కదా, చేస్తారు కదా. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో ఒక సరికొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేస్తుంది. మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.